students, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. Students, RRB NTPC 2016 exam lo time and work nunchi oka question icharandi. Deeni laddu method dwara manam chala simple ga work out chesukochu. Question ee vidhanga undi. Arun mariyu Amit oka panini varusaga 9 rojullo mariyu 12 rojullo poorthi cheyagalaru. వారు ఈ పనిని రోజు విడిచి రోజు చేస్తూ మొదట ఆ పనిని అమిత్ మొదలు పెట్టినచో మొత్తం పనిలో 35/36 వంతు పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టును? ఓకే, గమనించండి. అరుణ్ ఒక వర్క్ని 9 డేస్లో చేయగలడు, అమిత్ అదే వర్క్ని 12 రోజుల్లో చేయగలడు. మరి టోటల్ వర్క్ అంటే మనకు తెలుసండి, టోటల్ వర్క్ వచ్చేసి ఇక్కడ లడ్డూస్ అనుకుంటాం, ఎల్సిఎం 9కి 12కి ఎల్సిఎం 36, టోటల్ 36 లడ్డూస్ ఉన్నాయనుకోండి. ఓకే, టోటల్ ఎల్సిఎం 9కి 12కి 36 అండి. 36 లడ్డూస్ తినడం అనుకుందాం, ఈ పర్సన్ 9 డేస్లో తినగలడు టోటల్ 36 లడ్డూస్ని అరుణ్. మరి ఒక రోజున అంటే టోటల్ 36 లడ్డూస్ బై 9 డేస్, సో 4 లడ్డూస్ తినగలడు ఒక రోజుకి. అదేవిధంగా ఈ పర్సన్ మొత్తం లడ్డూస్ 12 డేస్లో అంటే ఒక రోజులో అంటే 36/12 3 లడ్డూస్ తినగలడు ఒక రోజులో. అయితే వీళ్ళిద్దరూ కలిసి అంటే ఇద్దరూ కలిసి లడ్డూలు తినడం లేదు. ఇక్కడ ఆల్టర్నేట్ డేస్, ఒకరోజు ఒక వ్యక్తి అయితే రెండవ రోజు ఇంకొక వ్యక్తి. అలాగా మొదట అమిత్ తింటున్నాడండి, ఫస్ట్ డే అన్నాసం చూడండి, ఫస్ట్ డే అమిత్ తింటాడు, సెకండ్ డే అరుణ్ తింటాడు. ఈ విధంగా మొత్తం లడ్డూస్ తినడానికి ఎన్ని రోజులు అంటే జనరల్గా క్వశ్చన్ వేరే విధంగా అడిగాడు. ఓకే, ఈ విధంగా అంటే ఫస్ట్ డే ఇతను 3 లడ్డూస్ తింటాడు, సెకండ్ డే ఇతను 4 లడ్డూస్, అంటే వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ డే సెకండ్ డే 2 డేస్లో 3+4 7 లడ్డూస్ తినగలరు. ఎన్ని డేస్లో అండి? 2 డేస్లో. మామూలుగా అయితే జనరల్గా ఒకే రోజుకే క్యాలిక్యులేట్ అయ్యేది ఇద్దరు కలిసి తింటే, ఇక్కడ రోజు విడిచి రోజు కాబట్టి 2 డేస్లో 7 లడ్డూస్ తినగలరు. మరి టోటల్ లడ్డూస్ ఎన్ని ఉన్నాయండి? 36 లడ్డూస్కి ఎన్ని డేస్ అని. కానీ క్వశ్చన్ అలా అడగడం లేదు. క్వశ్చన్ బాగా గమనించండి, మొత్తం పనిలో 35/36 భాగం అంట. అంటే 35/36 అంటే క్వశ్చన్లో చూడండి డినామినేటర్ 36, అంటే టోటల్ వర్క్ 36, ఆల్రెడీ మనం లడ్డూస్ 36. అంటే ఇప్పుడు 36 లడ్డూలు తినడానికి కాదు అక్కడ క్వశ్చన్ అడుగుతుండేది, 35 లడ్డూలు తినడానికి. అది అర్థం చేసుకోవాలి. టోటలు దాని అర్థం ఏంటంటే మొత్తం పనిలో 35/36 అని క్వశ్చన్లో ఉంది చూడండి, అంటే మొత్తం 36 లడ్డూల్లో 35 లడ్డూలు తినడానికి అని అర్థం చేసుకుంటే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు 36 లడ్డూలు తినడానికి కాదు, 35 లడ్డూలు తినడానికి. అంటే క్వశ్చన్ ఈజీ చూడండి, 7 లడ్డూస్కి 2 డేస్, 35 లడ్డూస్కి అంటే ఇంటూ 5, సో ఇంటూ 5 10 డేస్, లేదా 2/7 ఇంటూ 35, ఒక లడ్డు తినడానికి 7 లడ్డూస్కి 2 డేస్, ఒక లడ్డు అంటే 2/7, అలా 35 లడ్డూస్కి అంటే ఇంటూ 35 10 డేస్. సో ఈ విధంగా వర్కౌట్ చేయొచ్చు. కానీ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్లో మార్పు రావడం వల్ల మనకి క్వశ్చన్ చాలా ఫేవర్గా కనెక్ట్ అయింది. జనరల్గా ఇలా 35 లడ్డూలని కాకుండా మొత్తం వర్క్ను అడిగాడు అనుకోండి, టోటల్ వర్క్ అంటే మొత్తం 36 లడ్డూలు తినడానికంటే కొంత కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది, గమనించండి. ఓకే, సేమ్ క్వశ్చన్లో మొత్తం వర్క్ అడిగారనుకోండి, మొత్తం వర్క్ అడిగిన ప్రాసెస్ అంతా ఇదే అండి. 7 లడ్డూస్ 2 డేస్కి తింటారు, మొత్తం లడ్డూస్ అంటే 36 లడ్డూస్కి ఎన్ని డేస్? 36 7తో డివైడ్ కాదు కాబట్టి అగైన్ మీరు 7తో డివైడ్ అయ్యే నెంబర్నే టార్గెట్ చేసుకోవాలి. 35 లడ్డూస్కి ఎంత అంటే 10 డేస్. ఓకే, మరి ఇప్పుడు 36లో 35 పోతే ఇంకెన్నండి? ఒక లడ్డు తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? గమనించండి, టోటల్ 36 లడ్డూస్లో 35 లడ్డూస్కి 10 డేస్. ఒక లడ్డు కంటే ఇంకా 36లో 35 పోతే ఒక లడ్డుకి ఎన్ని రోజులు పడుతుంది? ఈ ఒక లడ్డు ఎవరు తింటారండి? మీరు డేస్ చూసుకోవాలి. డేస్ అంటే ఇక 10 డేస్ అయిపోయింది, అంటే 10 డేస్ అయిపోతే నెక్స్ట్ డే 11th డే ఎవరు ఉంటారు? కాబట్టి ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి, ఫస్ట్ డే ఈ అమిత్ కదా, ఫస్ట్ డే అయితే ఇతను సెకండ్ డే, తర్వాత ఇతను 3rd, 4th, 5th, 6th, అంటే ఇవన్నీ బేసి సంఖ్యలు డేస్ వస్తాయి, ఇవన్నీ సరి సంఖ్యలు. కాబట్టి 10 డేస్ తర్వాత 11th డే ఎవరండి? అమిత్. అమిత్ ఎలా తింటాడు చూడండి, 3 లడ్డూస్ 1 రోజు, కాబట్టి 3 లడ్డూస్ 1 రోజు అంటే ఒక లడ్డూకి ఎంత? సో 1/3 × 1 1/3 డే పడుతుంది. కాబట్టి టోటల్ 10 + 1/3 10 1/3 డేస్. సో ఈ విధంగా వర్కౌట్ చేయొచ్చు. మరి ఇదే క్వశ్చన్లో
ఫస్ట్ డే అరుణ్ చేసి సెకండ్ డే అమిత్ అని అడిగాడు అనుకోండి, మార్చుకొని చేస్తున్నాం చూడండి. ఫస్ట్ డే ఇతను, సెకండ్ డే ఏ ఇతను చేస్తే ఇదే క్వశ్చన్ గమనించండి. ఓకే, క్వశ్చన్లో మార్పు, ఇతను ఫస్ట్ డే ఇతను సెకండ్ డే అనుకోండి, ఇంకా ప్రాసెస్ అంతా సేమ్. 10 డేస్ వరకు 35 లడ్డూస్కి 10 డేస్ వరకు ఇది ప్రాసెస్ సేమ్. అయితే 10 డేస్ తర్వాత 11th డే ఇంకెన్ని లడ్డూస్ మిగులుతాయి? 1 లడ్డు తినడానికి ఎంత టైం పడుతుంది? ఎవరికి 10 డేస్ తర్వాత అంటే 11th డే అంటే ఫస్ట్ డే ఇతను చేస్తే, ఇతను సెకండ్ డే అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ డే అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే ఇవన్నీ బేస్ సంఖ్యలు, విశాఖ సంఖ్యలు. సో 11th డే ఎవరండి? ఈ పర్సన్. ఈ పర్సన్ ఒక రోజుకి 4 లడ్డూస్ తినగలదు, 4 లడ్డూస్ ఒక రోజుకి. మరి ఒక లడ్డు తినడానికి సో 1/4 × 1 1/4 డే. సో టోటల్గా 10 ప్లస్ 1/4 10 1/4. సో ఇది డీటెయిల్గా ఆల్టర్నేటివ్ డేస్ వస్తాయండి. దీంట్లోనే ముగ్గురు గురించి కూడా అడుగుతాడు, అవి కూడా నెక్స్ట్ మోడల్స్లో మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.